గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించిందని ఖజానా ఖాళీ చేసేసిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ ఆరోపించారు స్థానిక సంస్థలకు ఇచ్చిన నిధులు కూడా కాజేసిందని ఆ నిధులు ఏం చేసిందో లెక్కలు కూడా లేవని విమర్శించారు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా తొలిసారి నారాయణ కాకినాడ రాగా కూటమి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ బిజెపి జనసేన ఎమ్మెల్యేలు నాయకులతో సమావేశం నిర్వహించారు వాస్తవానికి అధికారులతో సమీక్ష నిర్వహించాల్సి ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో కూటమి నాయకులతో సమావేశమైనారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పును మిగిల్చిందని ఖజానాను పూర్తి పూర్తిగా ఖాళీ చేసిందని విమర్శించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూటమి పార్టీల సహకారంతో టీడీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప తదితరులు పాల్గొన్నారు ఈరోజు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే సమన్వయంతో అందరం పోవాలి కలిసి పోవాలి కలిసి డిస్కస్ చేసుకోవాలి ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలి ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ కూటమికి ఈరోజు ఓట్లేసి అత్యధిక మెజారిటీ గెలిపించారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా మొదటిసారి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని అతని యొక్క అరాచక పాలనని దూరం పెట్టాలనే ఉద్దేశంతో చేశారు దానికి తగ్గట్టుగా ప్రజలు ఏదైతే మన మీద విశ్వాసంతో చేశారో వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో మూడు పార్టీల అధినేతలు నిర్ణయించింది ఏంటంటే సమన్వయ కమిటీ మీటింగ్ రెగ్యులర్ గా పెట్టమని చెప్పడం జరిగింది ఈ రాష్ట్ర ఖజానాని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఖాళీ చేశారు ఖాళీ చేయటమే కాకుండా అప్పులు చేసి తెలిపారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు పది లక్షల కోట్ల రూపాయలు అంతా ఇంత కాదు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు కూడా రకరకాలుగా వాడేశారు దేనికి వాడేశారో కూడా తెలియదు నా శాఖ మున్సిపల్ శాఖ తీసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ యాక్చువల్గా వెంటనే ఇచ్చాం లోకల్ బాడీస్కి కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లోకల్ బాడీస్కి ఇచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ తీసుకుంటే పంచాయతీ కూడా అంతే మున్సిపల్ శాఖలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఫస్ట్ సిక్స్ మంత్స్కి నాలుగు వందల యాభై నాలుగు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని వాడేశాడు